गुड मॉर्निंग डियर स्टूडेंट्स, ఈ రోజు మనం సర్కిల్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. సర్కిల్ సర్కిల్ లో కొన్ని అంశాలను థియరీ గురించి చెప్పుకున్నాము. ఇక సర్కిల్ లో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. మొట్టమొదటి ప్రాబ్లం, వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ది సర్కిల్. వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ది సర్కిల్? వాస్ డయామీటర్ ఇస్ డయామీటర్ ఇస్ 50 సెంటీమీటర్స్. ఇక్కడ సర్కిల్ యొక్క డయామీటర్ ఇచ్చాడు, ఆ సర్కిల్ యొక్క ఏరియా చెప్తున్నాం. సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా మనకు తెలియాలి. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. రేడియస్ ఇచ్చినప్పుడు పై ఆర్ స్క్వేర్, డయామీటర్ ఇచ్చినప్పుడు పై టి స్క్వేర్ బై 4. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఆర్యాలు ఇచ్చేసే డయామీటర్ వాళ్ళతో ఇచ్చేసి కొంత 50 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ప్రాబ్లంలో డయామీటర్ ఎంత ఇచ్చేసాడు, అప్పుడు రేడియస్ ఎంత? డయామీటర్ లో సగము రేడియస్ ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 50/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. పరిగణన దగ్గర మనకి 22/7 ఇంటూ ఆర్ వై లాగా మనం చూసిన ప్రాబ్లం అంటే 25 కాబట్టి 25/25. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 962.5. యూనిట్స్ ఏంటి? స్క్వేర్ లో ఉంది. ఎప్పుడు ఏరియా దగ్గర ఉంటుంది? స్క్వేర్ సెంటీమీటర్స్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ సర్కిల్ యొక్క డయామీటర్ ఇచ్చాడు, దానికి ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. పై వాల్యూ ఎంత? 22/7. ఆర్ వాల్యూ ఎంత? 25. ఆర్ స్క్వేర్ అంటే 25 × 25 గా రాసుకోవాలి. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ? ఇక్కడ 1962.5 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ మార్క్ తెలుసుకుందాము. సెకండ్ వన్, వాట్ ఈస్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్? వాట్ ఈస్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్? హూస్ సర్కంఫరెన్స్ ఈస్ ఈక్వల్ టు 440.
Sorry. 440, wrong number. 2 by r equal to 440. Ekada 2 by r equal to 440 kabatti ikkada mana em anukovali r value anukovali r equal to 440 by 2 by that is equal to chudandi ikkada 2 by r ante enti ee circle ante circumference ni 400 ichinappudu diameter ichinappudu pi into d anedi formula 2 by r equal to 440 r equal to 440 by 2 by that is equal to 440 by 2 into 500 by value of 22 by 7 that is equal to is 7 by this is 22 by 7 by into ga maarchukunte vastundi into by ante 7 by 22 vastundi that is equal to 440 into 7 by 2 into 20 440 into 7 by 2 into 22 ఇక్కడ కాల్కులేషన్ పద్ధతి చూడండి ఇక్కడ 22 ఇక్కడ 1 టైం పోతే ఇక్కడ 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ 2 ఇక్కడ 1 టైం పోతే ఇక్కడ 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇంకేం కూడా క్యాన్సిల్ కాదు కాబట్టి 10 ఇంటూ 7 అవుతుంది 70 సెంటీమీటర్స్ What is the area of a what is the area of a circular surface what is the area of a circular surface if the radius is if the radius is if the radius is 40 centimeters ఇక్కడ ఆల్రెడీ ఒక సర్కులర్ సర్ఫేస్ యొక్క ఏరియా ఎంతో కనుక్కోవాలి ఇక్కడ అక్కడ వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ది సర్కులర్ సర్ఫేస్ అంటే ఏరియా ఎంతో కనుక్కోవాలి ఇక్కడ ఏమంటారు ఇక్కడ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంతా ఆర్ ఇచ్చేసాడు ఆర్ గారు ఎంత మనకి 40 సెంటీమీటర్స్ ఆర్ అంటే రేడియస్ ఆర్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్స్ మనకి ఏం కావాలి ఏరియా కావాలి ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటే మనం చెప్పుకుందాం ఏరియా ఆఫ్ ది సర్కిల్ is equal to pi r square pi value anta 22 by 7 22 by 7 tho mana em rastundi 3.14 rastundi 22 ni 7 tho divide chesthe 3.14 ane value kuda vastundi 22 by 7 mana 3.14 rastundi 3.14 into r value anta manaki 14 కాబట్టి r స్క్వేర్ అంటే 14 మొత్తాన్ని క్యాల్కులేట్ చేస్తామని ఎంత వస్తుంది మొత్తం కూడా 615.44 ఇంకోసారి చూడండి ఇక్కడ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఆల్రెడీ ఇచ్చేసాడు కనుక 40 సెంటీమీటర్స్ కనుక ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఎంతో అనుకోవాలి ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి పై ఆర్ స్క్వేర్ పై ఎంత 22 బై 7 22
root 7 चार divide जैसे कि अंदर से वाले मार्क की 3.14 होती है 3.14 into आज का रेट 14 into 14 that is equal to 650.44 पर तेरे यूनिट सेंटीमीटर स्क्वायर यूनिट सेंटीमीटर सेंटीमीटर स्क्वायर मास्टर फोर प्लस नंदी सर्कल 78.5
ఇక్కడ మనం ఏమంటాలి డివైడ్ అంటాలి బైట్ స్క్వేర్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ బైట్ స్క్వేర్ బై 4 అనేది ఏంటి ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా అక్కడ మనకు కావాలి ప్రాబ్లం వాళ్ళు ఇచ్చేసాడు ఎంత 78.5 స్క్వేర్ సెంటీమీటర్స్ అయితే క్రాస్ మోడల్ ప్లే చేద్దాం ఇక్కడ బైట్ స్క్వేర్ ఈక్వల్ టు 4 × 78.5 నెక్స్ట్ వన్ ప్రాబ్లం తర్వాత నెక్స్ట్ తెలుసుకుందాం.